ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలన అధికారి రాజర్షి షా, ముందుగా ఆయన వృద్ధాశ్రమం సభ్యులకు స్వాగతం పలికారు. వృద్ధాశ్రమంలో ఉన్న సాయిబాబా విగ్రహానికి పూలమాల వేసి వేద పండితుల మధ్య పూజలు జరిపారు. వృద్ధులకు వారి పట్ల శ్రద్ధ వహిస్తూ వారికి మంచి ఆహార్యమైన వాతావరణంలో ఉండాలని, సమయపాలన పాటిస్తూ మంచి యోగము, వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కూడా సమాజం నాకేం ఇచ్చిందనే బదులు సమాజానికి నేనేమి ఇచ్చాను అనే నానుడితో చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫురణ కావచ్చు, మన ఆశీస్సులు, అలాగే షిరిడి సాయి యొక్క బాబా ఆశీస్సులు. మేనేజర్గా పనిచేసి 2018 జనవరిలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాం సార్. 3 ఇయర్స్ ముందు గత 25 గ్రామాన్ని ఫస్ట్ గ్రామం పేరు లింగి. మా అంతగా నేను 1,00,000 రూపాయలు ఇచ్చి దాన్ని 2000 సంవత్సరంలో మార్చాము. అప్పటి నుండి ఊరిలో ఎంతో అభివృద్ధి గాంచి ఆ ఊరి పేరుని శ్రీ సాయి వృద్ధ ఆశ్రమంలో ఈరోజు కొత్త ఫ్లోర్, కొత్త రూమ్లు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి ముఖ్యంగా ఇక్కడ మొత్తం కమిటీ మెంబర్స్కి, ముఖ్యంగా అశోక్ గారికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి ఉన్న అందరూ వయోవృద్ధాలు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఇక్కడే ఉంటున్నారు. సో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీ కూడా మీ అందరి కోసం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా కంఫర్టబుల్గా ఇక్కడ ఏదైనా వాతావరణం చాలా ఆహ్లాదకర వాతావరణం ఉంది. చాలా మంచి మెయిన్ రోడ్లోని ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ వయోవృద్ధాలు ఉంటున్నారు. ఇంకా అదనంగా కూడా మీ అందరి కోసం మీ ఫెసిలిటీస్ రావడం జరిగింది అంటే చాలా సంతోషం. సో వారికి సంబంధించిన కూడా అందరూ ఓల్డ్ ఏజ్ ప్రతి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న డీడబ్ల్యూ గారు వీళ్ళు తప్పకుండా రావాలి. మళ్ళీ వారు ప్రెషర్తోనే, వాళ్ళు పర్సెషన్తోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ధన్యవాదాలు. సో ముఖ్యంగా మీరు కొన్ని సమస్యల గురించి కూడా చెప్పడం జరిగింది. ఒక కమ్యూనిటీ హాల్ కానీ, తర్వాత పెన్షన్స్ గురించి కానీ ఇంకా కూడా కొన్ని చెప్పడం జరిగింది. తర్వాత మన అక్కడ సీనియర్ సిటిజన్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంది. సో ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా మనం తొందరగానే స్టార్ట్ చేయాలి. వాటి గురించి కూడా ఒకవేళ మన ఆర్గనైజేషన్, మీ ఆర్గనైజేషన్ ముందుకు వస్తే మనం ఎన్జిఓ నడిపించవచ్చు, లేదు మళ్ళీ డే కేర్ సెంటర్ ద్వారా కూడా నడిపించవచ్చు. సో ఎట్లా మీరు ఒక్కసారి ఆలోచన లైక్ ఎన్జిఓ మీరు అట్లా తప్పకుండా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ సెంటర్ కూడా మీకు ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావచ్చు, మీరు కావాలి అంటే అది కూడా